रम्मी कृष्ण एवरग्रीन ब्यूटीफुल सूपर क्यूट इला एन्नी पदालु वाडिना आमे गुरिंची तक्कुव चेप्पिनट्टे अवुतुंदि केवलम अंदम मात्रमे कादु नटन विषयंलो कूडा आमेकु आमे साथी బుధవారం రమ్మీ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కృష్ణన్ మాయా దంపతులకు 1970 సెప్టెంబర్ 15న రమ్మీ కృష్ణ జన్మించారు. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్, నటుడు, జర్నలిస్ట్ చో రామస్వామికి రమ్మీ కృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చారు. రమ్మీ కృష్ణ 14 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వెళ్ళై మనసు అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సౌత్ లో అందరూ అగ్ర హీరోల సరసన ఆమె ఆడి పాడారు. ఏ పాత్ర వేసినా 100% న్యాయం చేయటం ఆమె ప్రత్యేకత. భలే మిత్రులు అనే సినిమాతో రమ్మీ కృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు అనే సినిమాతో ఆమెకు మంచి పేరొచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ఆమె స్టార్ తిరిగిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లతో కలిసి నటించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్మీ కృష్ణ. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న శివగామి పాత్రతో మరోసారి తన నటనా స్థాయిని ప్రపంచానికి చూపించారు. బాహుబలి ది బిగినింగ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, సైమా అవార్డ్, ఐఫా అవార్డు దక్కించుకున్నారామె. బాహుబలి ది కన్క్లూజన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్, సైమా అవార్డును అందుకున్నారు.